కాగితం. మూడవది స్వర్ణగోళం. అతని కరములు మూలవాక్యం. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, గొప్ప దేవుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మిమ్మను స్తుతించుకుంటున్నాం. స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. నానా, ఈ రాత్రి కాలంలో నీ ప్రజలతో కలిసి మీ వాక్యము నేర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకై స్తోత్రం. మేము నీవు మాట్లాడిస్తే మాట్లాడేవాళ్ళం, మా సొంత మాటలేమి లేవు. మీరు సేవకుని మరుగు చేసి మాట్లాడమని మనవి చేస్తూ ఉన్నాను. నాయన, ఈ రాత్రి మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. వాక్యము వినగల చెవి, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి ఇవ్వండి నాయన. వాక్యమున ఆసక్తి కలిగించు, నిద్రమత్తు రాకుండా చేయండి. ప్రభా, వర్తమానం ఎంత దూరము వినబడుచున్నదో, వినుట వలన విశ్వాసము కలుగునను లేఖనముల ప్రకారం అనేకుల హృదయాలలో విశ్వాసమును కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవుడా, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము వినగల చెవి, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. యేసునామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. అందరూ చెప్పండి ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంతటిలో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో సగం 39 పాత నిబంధన, 27 పుస్తకాలు కృత నిబంధన. 39 మంది వ్యక్తులు పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాశారు. పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాల కంటే ఓ ప్రత్యేకమైనది. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నవి, ఆ గ్రంథములన్నీ ఈ గ్రంథముతో పోల్చడానికి అవి సరిపోవు. ఎందుకంటే బైబిలే వాక్యం, వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక దేవుణ్ణి దేంతో పోలుస్తాం మనం? పరిశుద్ధ గ్రంథము శ్రేష్టమైనది, వర్ణనాతీతమైనది. ఈ గ్రంథమే ప్రపంచానికి ఆధారం. శాస్త్రవేత్తలైనా సైన్సిస్టులైనా ప్రపంచంలో అగ్రగణ్యులు ఎవరైనా సరే, మానవ నిర్మాణం ఎక్కడి నుంచి వచ్చిందో, పంచభూతాల నిర్మాణం ఎలా జరిగిందో, ప్రపంచంలో 7 ఖండాల యొక్క పుట్టుక స్థానం ఎక్కడి నుంచి వచ్చిందో, గ్రహాల యొక్క పుట్టిపోర్వత్రాలు అన్నీ కూడా ఈ గ్రంథములోనే దేవుడు పొందుపరిచాడు. కనుక ఇది చదివితే ఎంతో ధన్యత. అమ్మో, ఇది వాళ్ళ పుస్తకం అంటే నీ కర్మ, అందుకని చేసేదేమి లేదు. ఈ గ్రంథానికి కులం లేదు, ఈ గ్రంథానికి మతం లేదు. ఈ గ్రంథము ప్రపంచానికి అవసరమైన గ్రంథం. నీకు జ్ఞానమిచ్చేది ఈ గ్రంథమే, తెలివినిచ్చేది ఈ గ్రంథమే, బుద్ధినిచ్చేది ఈ గ్రంథమే, నీ కన్నులు తెరిపించేది ఈ గ్రంథమే, మనోనేత్రాలు వెలిగించేది ఈ గ్రంథమే, అంధత్వాన్ని తొలగించేది ఈ గ్రంథమే, మోక్షానికి మార్గము చూపించేది ఈ గ్రంథమే. ఇదే పరిశుద్ధ గ్రంథం. పాట రాశారు, పరిశుద్ధ గ్రంథమే ప్రభువాక్యము, పాటించిన వచ్చు పరమ రాజ్యము. పరిశుద్ధ గ్రంథమే ప్రభువాక్యము, పాటించిన వచ్చు పరమ రాజ్యము. ఉడమిలోని పుస్తకంబులన్నీయు ఒక్కటితో వ్రాసినవే సోదరా, ఉడమిలోని పుస్తకంబులన్నీయు ఒక్కటితో వ్రాసినవే సోదరా. ప్రేమించి చూడరా యేసయ్యను, ప్రేమంటే యేసుడే ఓ సోదరా, ప్రేమంటే యేసుడే ఓ సోదరే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం పరమగీతం అంటే పరసంబంధమైన పాట అని అర్థం. ప్రపంచంలో లక్షల కోట్ల పాటలు ఉన్నాయి, దేవుని మీద ఉన్న పాటలకి అంతేలేదు. ఇక వర్ణనాతీతమైన పాటలు, దైవత్వం, పరిశుద్ధత, మహిమ, ప్రభావము, ఘనత, బ్రహ్మాండమైనటువంటి సంగీతం, సాహిత్యం బైబిల్లో ప్రభువుని గురించి వ్రాయబడింది. వాక్యం గమనిస్తే పరమగీతము పరసంబంధమైన పాట. భూలోకంలో ఉన్న పాటలన్నిటికంటే మించిన పాట ఈ పరమగీతం.
ఇందులో 8 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన మూలవాక్యం ప్రేమ. ప్రేమ, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా. ప్రేమ అనే మాట 17 సార్లు వ్రాయబడింది పరమగీతంలో. ఇందులో 3 వ్యక్తులు ఉన్నారు, ముఖ్యమైన వ్యక్తులు. ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ప్రియుడు అని వ్రాయబడింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియుడు అంటే ఇష్టుడు అని అర్థం. ఇది దేవునికి యేసుక్రీస్తు వారికి సాదృశ్యం ఈ మాట. రెండవది ప్రియురాలు అనే పదం ఉంది, అంటే ఇష్టురాలు. ఇది సంఘమునకు సాదృశ్యం. మూడవది యెరూషలేము కుమార్తెలు అనే మాట ఉంది. ఇది అచ్చంగా ఏమి కలితి లేకుండా మంచి ఖరీదైన నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యం. నామకార్థ క్రైస్తవులు ఎలా ఉంటారో వాళ్ళ లక్షణాలు ఇందులో ఉన్నాయన్నమాట. యెరూషలేము కుమార్తెలు అంటే దేవుని పిల్లల చిన్న చూపులు చూచేవారు. యెరూషలేము కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు అంటే ప్రార్థనా జీవితానికి ఆటంకంగా ఉండేవారు. యెరూషలేము కుమార్తెలు అంటే దేహ సంబంధమైన అలంకరణ ఎక్కువగా ప్రేమించేవారు. యెరూషలేము కుమార్తెలు అంటే మతభక్తి, మతపరమైన భక్తి కలిగిన వారు. యెరూషలేము కుమార్తెలు అంటే ఆచార భక్తి కలిగిన వారు. యెరూషలేము కుమార్తెలు అంటే ఏదో తాత్కాలికంగా అవసరానికి దేవుణ్ణి వాడుకునేటువంటి వ్యక్తులు. యెరూషలేము కుమార్తెలు అంటే ప్రియుడు అంటే ఎవరో వీళ్ళకి తెలియదు. ఈరోజు కూడా యేసు ప్రభు అంటే ఎవరు క్రైస్తవులకి తెలియదు చాలామందికి. అసలు ఎందుకు చర్చికి పోవాలా, బైబిల్ ఎందుకు చదవాలని కూడా తెలియదు కొంతమంది. తెలిసినా కూడా చేయరు, చదవరు, చర్చికి రారు. వీళ్ళే యెరూషలేము కుమార్తెలు. ఇది ఇశ్రాయేలుకు సాదృశ్యం. యెరూషలేము కుమార్తెలు అన్ని సంఘాల్లో ఉన్నారు. ఆ లక్షణాలు అన్ని సంఘాల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు యెరూషలేము కుమార్తెలతో ఈమె మాట్లాడుతూ ఉంది. ఈ పుస్తకంలో సొలొమోను 8 అధ్యాయాలు రాశాడు. 8 అధ్యాయాలు రాశాడు. ప్రియురాలు, ప్రియురాలనే మాట 8 సార్లు రాయబడింది. ప్రియులను గమనించండి, సొలొమోను రాసిన ఈ గ్రంథం బ్రహ్మాండమైనది. మంచి అవనకాలంలో రాజు అయ్యాడు. 3 రాజులు పరిపాలించారు ఇశ్రాయేలును. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. 120 ఏకగ్రీవంగా పరిపాలించారు. 41 దావీది ఇతనికి సొలొమోను ఎందుకు పేరు పెట్టాడంటే ఇతని కాలంలో యుద్ధాలు జరగకూడదు, శాంతంగా ప్రశాంతంగా ప్రజలు బ్రతకాలి. రైటింగులు, ఫైటింగులు, కోట్లు, కొట్లాటలు, తన్నులాటలు, సంపులాటలు, గుద్దులాటలు ఉండకూడదని. సొలొమోను అంటే నెమ్మది అని అర్థం. అలాగే జరిగింది. 40 అంటే బీసీ 973 నుండి 933 సంవత్సరాల మధ్య కాలంలో యుద్ధాలు లేకుండా 40 ఏకగ్రీవంగా ప్రశాంతంగా శాంతంగా నెమ్మదిగా పరిపాలించిన వ్యక్తి రాజైన సొలొమోను. యవన కాలంలో రాజు అయ్యాడు. కృతజ్ఞత చెప్పాలని ఆశ కలిగింది. బలి తీసుకెళ్ళాడు. కృతజ్ఞత బలి గిబియోనికి వెళ్ళి అక్కడ దేవునికి కృతజ్ఞత అర్పణ బలి అర్పించాడు. కృతజ్ఞత బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. అట్లా బలుల్లో 7 ఉన్నాయి. బలులు, బలిపీఠములు, అర్పణములు, నైవేద్యములు, ధూపము, దీపము అన్నీ మనయే. సైతాన్ దొంగిలించాడు. పాత నిబంధనలు చట్టం ఉన్నది, లా ఉన్నది, కాన్స్టిట్యూషన్ ఉంది. పాత నిబంధనలో అన్ని రకాల ఆచారాలను పెట్టాడు దేవుడు. ప్రపంచానికి జ్ఞానం ఇచ్చింది బైబిలే, ఎడ్యుకేషన్ ఇచ్చింది బైబిలే. దేవుని వాక్యాన్ని గమనిస్తే ఈ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలన్నీ సొలొమోను దైవ జ్ఞానము పొందిన తర్వాత రాశాడు. ఆ రోజు నిద్రపోతుంటే దేవుడు కళ్ళలో ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను నీకేం కావాలి కోరుకో అడుగుతున్నాడు దేవుడు. ఒకవేళ అదే అవకాశం మనకొస్తే, ఈ రాత్రి దేవుడు నీ కళ్ళు వచ్చి నీకు ఏం కావాలో కోరుకుంటే నీ కోరిక ఎలా ఉంటుందో నాకు తెలియదు. కొంతమంది కోరికలు నేడేవాడి ఆడు వెళ్ళిపోయాడు లేకుండా. కోరికలు మిగిలిపోయి మనుషులు లేకుండా పోయారు కదా. నీదు కోరికలే నిన్ను మించిపోయే, నీదు ఆశలల్ని అడుగంటి పోయే, నీదు కోరికలే నిన్ను మించిపోయే, నీదు ఆశలల్ని అడుగంటి పోయే, నీదు బ్రతుకు శూన్యము, నీదు బాట మరణము, నిక్కముగా నీ బ్రతుకు నింద
పెదల పాలోనుగా ఊరుకో సోదరీని. నీకేం కావాలి కోరుకో. సొలొమోను అన్నాడు, నాకు ఏమీ అక్కర్లేదయ్యా, నాకు బుద్ధి జ్ఞానం ఆ రెండు దేశే అన్నాడు. ఆశ్చర్యకరమైన కోరిక, నాకు బుద్ధి దయచేయి జ్ఞానము దయచేయి. ఎందుకంటే నీ ప్రజలను పరిపాలించడానికి ఈ రెండు చాలా అవసరం. బుద్ధి జ్ఞానబలను దేవుడిచ్చి, ఎందుకంటే బుద్ధి జ్ఞానబల సర్వ సంపదలు దేవునిలో గుప్తమయ్యి. జ్ఞానం దైవ జ్ఞానం, లోకంలో జ్ఞానం ఉంది, దయ్యాల జ్ఞానం, అక్షర జ్ఞానం, పుస్తక జ్ఞానం, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ జ్ఞానం, అన్ని జ్ఞానాల కంటే మించిన జ్ఞానం పరసంబంధమైన పైనుండి వచ్చిన జ్ఞానం. అది ముందే సొలొమోనుకి ఇచ్చాడు దేవుడు. ఆ జ్ఞానం దేవుడు సంతోషపడి చాలా ఆనందపడి ఏం చేశాడంటే జ్ఞానముతో పాటు సకల ఐశ్వర్యాలను కూడా అతనికి ఇచ్చేశాడు, ఐశ్వర్యవంతునిగా చేశాడు. అండబలం, కండబలం, తిండి బలం, మంది బలం, మార్బలం, ధనబలం, కులబలం, మంత్రబలం, మానవ బలం, ఈ బలాలు కోరుకోలేదు ఆయన. నాకు జ్ఞానము దాచేయి. దేవుడిచ్చిన జ్ఞానముతో ప్రపంచాలని కదిలించాడు, బ్రహ్మాండమైన గ్రంథాలు రాశాడు, యవన కాలంలో ఈ పుస్తకం రాశాడు, మధ్య వయసులో సామెతలు రాశాడు, ముసలితనంలో ప్రసంగం రాశాడు, 1005 కీర్తనలు రాశాడు, 3000 సామెతలు రాశాడు. వృక్షశాస్త్రం, పక్షిశాస్త్రం, జంతు శాస్త్రం, సకల శాస్త్రములు రాసిన వ్యక్తి సొలొమోను. రాజుల మొదటి గ్రంథం 4 అధ్యాయంలో ఆ మాటలు రాశాడు. ఈరోజు నేను వంశంలోకి వస్తాను అతని కర్రములు. ఇప్పుడు యెరూషలేము కుమార్తెలకి ఈమెకి డిస్కషన్ జరుగుతుంది. యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నారు, స్త్రీలలో అధిక సుందరి బగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. 5 అధ్యాయంలో మాట్లాడుతుంటే ఆ ప్రియుని విశేషము ఈ 5 అధ్యాయం మొత్తం కంప్లీట్గా వర్ణించి ఆమె వ్రాస్తా ఉన్నది. 5 అధ్యాయం కంప్లీట్గా వర్ణించి రాస్తా ఉంది. సహోదరి ప్రాణేశ్వరి, మొదటి వచనం నుంచి 19 వచనం వరకు, 7 వచనం వరకు వచ్చిన తర్వాత 8 యెరూషలేము కుమార్తెలు అన్నారు, నీ ప్రియుడు, నా ప్రియుడు మీకు కనబడినా అడుగుతుంది ఏమి యెరూషలేము కుమార్తెల్ని. అప్పుడు ఏమంటారు వాళ్ళు అన్నారు, స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. అంటే 11 వచనం నుండి లాస్ట్ 16 వచనం వరకు ఎన్ని వచనాలని మొత్తం 11 నుంచి 16, అంటే అది ఒక 6, ఇదొక వచనం, 7 వచనాలు, 7×14 సార్లు అతడు అనే మాట రాయబడింది. అతడు యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు ఎలాంటి వాడో నేను మీకు వివరిస్తున్నాను చూడండి. తన ప్రియుని గురించి వివరిస్తూ ఉంది. ప్రియుడు అంటే యేసు ప్రభువే, ప్రియురాలంటే సంఘమే. యేసును ఎరగనటువంటి రాజకుమార్తెలైన సంఘాలు చాలా ఉన్నాయి. యేసును ఎరగనటువంటి ధనవంతులు, యేసును ఎరగనటువంటి విద్యావంతులు, యేసును ఎరగనటువంటి అధికారులు, యేసంటే తెలియనటువంటి నాస్తికులు, ఆస్తికులు, ప్రపంచంలో అనేక కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, భాషలు మాట్లాడే ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళందరికీ యేసును గురించి చెప్పేటువంటి బాధ్యత సంఘానిదే. నువ్వే సరిగ్గా చర్చగలవు ఇంకేం చెబుతావు యేసు ప్రభు గురించి. ఆదివారం వచ్చిందని పనికిపాడు గుడికిపాడు, అటుపాడు ఇటురాడు. ఒకడు ఉంటాడు క్రైస్తవుడు, ఆదివారం ఇంటి పక్కనే చర్చి ఉండదు కానీ చర్చికి రాడు. ఏంద్రా బ్రదర్ చర్చికి రాదని వాడు అడిగితే, పాస్ట్ గారు అడిగితే, పాస్ట్ గారిని అడిగితే వాడు అంటాడు, ఎందుకయ్యా నువ్వు గొట్టం పెడితే మా ఇంట్లో పెట్టినట్టే ఉంది, ఇంక రాడు చర్చికి వీడు, ఎందుకంటే గొట్టం అట్టే ఉంది, ఇంకా ఇంట ఉంటాడు కూర్చొని, ఇంట ఉంటాడు వేస్తూ ఉంటాడు మందు. నామకార్థ క్రైస్తవుడు, ప్రియుని గురించి తెలియనటువంటి వ్యక్తులకు మనం ప్రియుని గురించి చెప్పాలి. ఆయన వర్ణన ఈ భాగంలో చాలా చక్కగా వ్రాయబడింది. శిరస్సు మొదలుకొని గమనించరా, అక్కడ 11 వచనం నుంచి మొదలుపెట్టి అతని శిరస్సు అనే మొదలుపెట్టి లాస్ట్ శరణములకు వచ్చేటప్పటికి ఎక్కడ ముగించింది చెప్పండి. అతని నోరు అనే మాట దగ్గర ముగించేసింది. అతని నోరు అతి మధురము. మొత్తం టోటల్గా కాళ్ళ దగ్గర నుంచి క్రింద నుంచి పైకి వర్ణించుకుంటూ, తల నుంచి క్రిందకు వర్ణించుకుంటూ వచ్చింది. టోటల్గా అవయవాలన్నీ నిర్మాణం అంతా చెప్పి అలాగే ఫిగర్ని అలాగే దించింది, నిలబెట్టింది యెరూషలేము కుమార్తెలు ఎదుట. అయినా వాళ్ళు మార్పు చెందాలి.
ఈరోజున దేవుని గూర్చిన వర్ణన శిరస్సు మొదలుకొని పాదాల వరకు బ్రహ్మాండమైన వర్ణన ఇచ్చాడు. ఆయన తల, ఆయన తల వెంట్రుకలు, ఆయన కన్నులు, ఆయన చెక్కుళ్ళు, ఆయన పెదవులు, ఆయన శరీరము, ఆయన వెంట్రుకలు, ఆయన కాళ్ళు, ఆయన కాయము, ఆయన నోరు, ఆయన పెదాలు, టోటల్గా బాడీ మొత్తం కంప్లీట్గా పూర్తి వివరణ ఇచ్చాడు. పూర్తి వివరణ ఇచ్చింది సులామితి. అంటే ప్రతి అణువులో బ్రహ్మాండమైన అర్థం ఉందని ఈ పదం యొక్క భావన. ఈరోజున ఒక్క సబ్జెక్ట్ చెప్తా మీకు, అతని కరములు. అతడు అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. హల్లెలూయా. అతని కరములు తార్షీషు రత్న భూషితమై స్వర్ణగోళము వలె ఉండెను. ఆయన కరముల గురించి ఈమె వర్ణిస్తూ ఉంది. కరములు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతని కరములు రత్నభూషితములయ్యుండే, అతని కాయము నీల రతనాల ఖచితంబు, అతని కరములు రత్నభూషితములయ్యుండే, అతని కాయము నీల రతనాల ఖచితంబు, అతి చిత్ర మగు దంత పనిగాను కనిపించే, అతి చిత్ర మగు దంత పనిగాను కనిపించే, అతడంతో అతి ప్రేమ సుందరుడను, ఎంతో మురిసి పోయాను, ఎంతో సుందరుడను. గుడ్డి కళ్ళు, సొట్ట బొగ్గలు, తొర్రి పండ్లు, ఆరు ఏళ్ళు ఏళ్ళకి, కాళ్ళకు ఆరు ఏళ్ళు, చేతులకు ఆరు ఏళ్ళు, నాలుగు తలకాయలు, ఇంతింత పొడుగు కొమ్ములు, అవి ఆయనకు ఉండవు. ఆయన స్వరూపమే బ్రహ్మాండమైనది. అతడు సుందరుడు, అతి సుందరుడు, అతి మనోహరుడు. యేసుప్రభు మహా అందగాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య బహు అందమైనటువంటి వాడు, దేవుడు బహు సుందరుడు. అందుకని ఏదైనా తోటలో జంతువుల్ని, పక్షులన్నింటినీ చూసి ఇవన్నీ కుదరదని చెప్పి మానవ నిర్మాణం చేసేటప్పుడు తన్ను తాను చూసుకొని ఆ రూపాన్ని ఆదాముకి ఇచ్చాడు. దేవుడు మనిషిని తన పోలిక చొప్పున, తన స్వరూపమందు చేశాను. మనిషికి కుక్క, మనిషి కుక్క కాదు, నక్క కాదు, కోతి కాదు. కోతి జంతువు అది, అంటే డార్విన్ సిద్ధాంతం. మనిషి కోతి నుంచి వచ్చాడు, తప్పు అది. కొట్టేశాలి, ఇప్పుడు అంత తెలిసిపోయింది. అయినా కొంతమంది ఈరోజుకి ఇంకా కోతే నిదానంగా నిదానంగా బొచ్చు అంతా ఊడిపోయి నిదానంగా మనిషి అయ్యాడు, నడుస్తున్నాడు. ఎట్టాది జంతువు మనిషి ఎలా అవుతాడు? మనిషి మనిషే జంతువు. మానవ యొక్క స్వరూపం బ్రహ్మాండమైనది, దేవుని పోలికది. దేవుని పోలిక సాతాను ఏదేనలో ప్రవేశించి దేవుని పోలికను చెరిపేశాడు. చెరిపేసి చెడు విత్తను విత్తాడు. అందుకని అన్ని దయ్యం పుట్టుకలే పుడతాను. ఇప్పుడు ఒక ఇంట్లో 10 మంది ఉంటారు, 10 మందికి ఒక రకం ఉండదు. ఒకడు ఒక రకంగా ఉంటాడు. ఒకడు మేనత్త పోలిక, ఒకడు మేనమ్మ పోలిక, ఒకడు నాయనమ్మ పోలిక, ఒకడు తాతయ్య పోలిక, ఒకడు ఎవడో పోలిక. సైతాను పోలికలు ఇవన్నీ కూడా. దేవుని స్వరూపం బ్రహ్మాండమైనది. అందుకని తన కరములు ఆయన చేతుల గురించి వర్ణిస్తూ ఉంది. ఆమె ఆయన చేతుల యొక్క వర్ణన బ్రహ్మాండంగా వర్ణిస్తూ ఉంది. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుని యొక్క కరములు తర్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. తర్షీషు రత్నభూషితము స్వర్ణగోళం. మొత్తం 3 అంశాలు ఆయన చేతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా అద్భుతమైన వర్ణం. ఈ రాత్రి గమనిస్తే ఆయన చేతులు, ఆయన కరములు. తర్షీషు, తర్షీషు అనేది ఒక పట్టణం, ఒక పట్టణం తర్షీషు. తూరు అనే దానిలో నుంచి వచ్చింది తర్షీషు. తర్షీషు తూరు, తూరు అంటే బండ అనే అర్థం. అది సాధారణంగా యేషావు యొక్క సంతానమునకు సంబంధించిన భూభాగాలు అవన్నీ కూడా. యేషావు, యాకోబు, ఇసాకు కుమారులు
ఆ బ్రహ్మాండమైన స్థలాలు, పర్వతాలు, కొండలు, కుట్రలని వాళ్ళకి ఇచ్చేశాడు దేవుడు. ఏషావు ఆస్తి కానీ, ఏషావు సంపద కానీ, వాళ్ళ జోలికి, వాళ్ళ భూముల జోలికి వెళ్ళొద్దని దేవుడు ముందుగానే ఇస్రాయేల్కి ఆజ్ఞాపించాడు. అందుకని వాళ్ళ స్వాస్థ్యానికి వీడు వెళ్ళరు. అయితే అవన్నీ మనోహర స్థలాలు, బ్రహ్మాండమైనటువంటి పర్వతాలు, బ్రహ్మాండమైనటువంటి వృక్షములు, లోయలు, పర్వతాలు, కొండలు. యెరూషలేము 7 కొండల మీద కట్టబడింది. రోమా పట్టణం 7 కొండల మీద కట్టబడింది. తిరుపతి కూడా 7 కొండల మీద కట్టబడింది. ఎన్టీ రామారావు రామపట్నం వెళ్ళి తీసుకొచ్చాడు, పెట్టాడు. యేసుక్రీస్తు వర్ణనాతీతుడు, అద్భుతమైన సుందరుడు, ఆయన సుందరమైన వాడు. అదే సుందరత్వాన్ని మానవునికిచ్చాడు. మానవుని నిర్మాణం చేసింది ఆయన చేతులే. కనుక చేతులు, ఆయన చేతులు తర్షీసుకు పోల్చబడింది. తర్షీసుకు పోల్చబడటానికి కారణం ఏమిటంటే, తర్షీసులో శిల్పకారులు ఎక్కువ మంది ఉన్నారు. శిల్పకారులు తర్షీసు పట్టణము అంటే ఆకాశము కింద భూమి మీద కొన్ని బ్రహ్మాండమైన పట్టణాలు ఉన్నవే. బబులోను పట్టణము, తర్షీసు పట్టణము, యెరూషలేం పట్టణం అంటే దేవుని యొక్క కనుదృష్టి కలిగినది. యెరూషలేము పట్టణము, సియోను పట్టణము. ప్రియులారా, లేఖనాలు మనం గమనించినట్లయితే ఎన్నో బ్రహ్మాండమైన పట్టణాలు కనబడుతూ ఉన్నవి. తిర్సా పట్టణము, సునేము పట్టణము. ఈ అమ్మాయిది సునేము పట్టణమే. సునేమీరాలు అనే పేరు ఒక చోట ఉంది. ఈమె సునేమీరాలు, షులమ్మితి అని రాశాడు. షులమ్మితి అసలు పేరు షులమ్మితి. షు అంటే షో, అందమైనది. షులమ్మితి సునేము పట్టణమునకు చెందినటువంటి అమ్మా యవనస్త్రాలేమే. షులమ్మితి సునేము పట్టణస్త్రాలు. సునేము అనేది బహు సుందరమైనటువంటి పట్టణం. అక్కడే సునేమీరాలింటికే ఎలీషా ఆతిథ్యం తీసుకున్నాడు. అక్కడ సునేము పట్టణం. సునేము పట్టణము బ్రహ్మాండమైనదే. సునేము పట్టణములో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎలా ఉంటారంటే కర్రెగా నల్లగా ఉంటారు. అందుకని నేను నల్ల నిదానైనను మొదటి అధ్యాయం రాస్తాను. సునేము పట్టణస్థులు నల్లగా ఉంటారు ఆకారం, కానీ బహు సౌందర్యవంతులు. సునేము పట్టణము 12 గోత్రాల వారికి చీట్లు వేసి ఎలీషా పంచుతూ ఉన్నప్పుడు ఇశాఖారు గోత్రానికి వచ్చింది. ఇశాఖారు అంటే రెండు తట్ల మధ్యన పొరలాడు, గార్ధమం అంటే గాడిద లాంటి అర్థం. అయితే ఇశాఖారు వంశస్థులు కష్టజీవులు, గాడిదలాగా ఎట్టి చాకరి చేస్తారు. అయితే వాళ్ళు నివాసం చేసే స్థలం ఉన్నదే, పట్టణం ఉందే, అది బహు చల్లని ప్రదేశం, విశ్రాంతినిస్తున్న పట్టణం. అది బాగా కష్టపడి వచ్చిన వాడికి ఏ శిరుములు పెడితే ఎట్టుంటుంది ప్రాణం? చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అది ఆ పట్టణం యొక్క చరిత్ర. దేవుని వాక్యం గమనిస్తే ఈమె తర్షీసు పట్టణానికి పోల్చింది. రాజుల మొదటి గ్రంథంలో తర్షీసు పట్టణం గురించి ఒక బ్రహ్మాండమైన మాట సొలొమోన్ రాశాడు. వాక్యాన్ని చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 2వ గ్రంథం. సొలొమోను చరిత్ర ఎక్కడుంది? సొలొమోను రాసిన సొలొమోను 1 రాజుల గ్రంథంలో సునేము పట్టణమును గుర్చి ఒక మాట రాశారు. చూద్దాం. అది మరి మొదటి గ్రంథం కాదు, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయములో 8వ వచనం చదువు. చాలా అంతవరకు ఆపి మొదటి పుస్తకం రా. మొదటి పుస్తకం 4వ అధ్యాయం చదువు. మరి ఎన్నో వచనం చెప్పు. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం పాస్టర్ గారు చెప్పు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లు చెప్పను. హల్లెలూయా. రాజైన సొలొమోను 10వ అధ్యాయం 22వ వచనం చదువు. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సముద్ర తీరమందు హీరాము ఓడలతో కూడా తర్షీసు ఓడలు రాజునకు కలిగి ఉండెను.
ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములు ఒక మారు బంగారమును వెండిని దంతములను కోతులను నెమలి పిట్టలను తీసుకొని వచ్చుచుండెను. ఇది బ్రహ్మాండమైన హిస్టరీ. తర్షీషు పట్టణములో ఓడలు తయారు చేస్తారు, నిర్మాణం. ఓడలు నిర్మించేటువంటి పట్టణం అది, కన్స్ట్రక్షన్. ఓడలు కడత అంటే బ్రహ్మాండమైన చిత్రకారులు ఉన్నారు ఆ పట్టణంలో, చిత్రకారులు. చిత్రకారులున్న పట్టణము తర్షీషు పట్టణం. వీళ్ళందరికంటే బ్రహ్మాండమైన ఒక చిత్రకారుడు, ఆయనే ప్రధాన శిల్పి. సామెతల గ్రంథంలో చదవండి వాక్యం, ఎక్కడుంది ప్రధాన శిల్పి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. నేను ప్రధాన శిల్పిని అనుదినము ఆయన యొద్ద ఆనందించుచుంటిని. సామెతల గ్రంథం 8వ అధ్యాయం వాక్యంలో సొలొమోను బ్రహ్మాండమైన మాట రాశాడు. ఆయన సన్నిధిలో నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హల్లు చెప్పండి, హల్లెలూయా. ప్రధాన శిల్పి, ప్రధాన శిల్పి. ఎందుకంటే షులమ్మితికి అక్కడున్న పట్టణాలన్నీ వాళ్ళకి పరిచయమే కాబట్టి ఎక్కడెక్కడ ఎలాంటి వ్యక్తులు ఎలాంటి పని చేస్తారో అనేటువంటి విషయం తెలుసు కాబట్టి శిల్పకారులకు ప్రసిద్ధి చెందినటువంటి పట్టణము తర్షీషు పట్టణం. తర్షీషు అంటే సౌఖ్యం అని అర్థం. తర్షీషు అంటే సౌఖ్యం అని అర్థం. దేవుని వాక్యమును గమనిస్తే దేవుని కరములు ఆయన చేతులు నిర్మాణము చేసినవి, మానవ నిర్మాణం అంటే. అందుకని ఆయన ప్రధాన శిల్పి అని రాశాడు. దేవుడు ప్రధాన శిల్పే, ఆయన చేతులతో మానవ నిర్మాణం చేశాడు. ప్రతి మనిషిని ప్రతిసారి మట్టితో చేయకుండా ఒకేసారి మొట్టమొదటి ఫ్రేమ్ తీసి ఆ ఫ్రేమును తయారు చేసి ఆదామును సృష్టించి ఆదాములో నుండి అవ్వను తీసి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి వాళ్ళలో నుండి కొన్ని కోట్ల మంది మనుషులు వచ్చేటట్టుగా జీల్ పెట్టి ఆ ఫ్రేమును దేవుడు తీసేశాడు. ఆ ఫ్రేమ్ ఉంటే మనిషి మామూలుడా? ఇప్పటికి కనిపెట్టేవాడే వాడు కూడా ఫ్రేములు పెట్టి మనిషిని తయారు చేసేవాడే. ఇప్పటికే సూర్యునికి బదులు సూర్యుడు చేసాడంటే చైనావాడు, రేపు వాడినే కాల్చేస్తుంది. ఎందుకంటే దేవుని సృష్టికి ప్రతి సృష్టి ఎవడూ చేయలేడు. కొన్ని ఫ్యాన్సీ స్టోర్లకు వెళ్తాం, బయట మనిషి నిలబెట్టుంటుంది, మనం మనిషి అనుకుంటాం, కానీ అది ప్లాస్టిక్ బొమ్మ, యాస్టిస్ మనిషిగా ఉంటుంది. చాలాసార్లు నేను ఆలోచిస్తాను, మన బాడీలో బ్లడ్ ఉంటుంది, రక్తం. రక్తాన్ని ఎవడైనా సృష్టించగలడా? ఎవడి వల్ల కాదు, ఏ డాక్టర్ వల్ల కాదు. ఎందుకంటే దేవుడు బాడీలో అవయవ నిర్మాణము తల్లి గర్భములో నుండి వచ్చేటప్పుడే, అవయవ నిర్మాణము జరిగేటప్పుడే బ్లడ్ను కూడా అందులో నుంచి తీస్తాడు ఆయన. ఇప్పుడు సున్నాన్ని పసుపులు కలిపితే ఏమైంది? ఎర్రగా రక్తం కంటింగ్ ఎర్రగా ఉంటుంది. అది ఏం చెప్పండి, చిన్నప్పుడు సినిమా అయితే వాడు కత్తి పొడవంగానే రక్తం కారుతా ఉంది, కారి ఇంకెందుకు పోతున్నాడు? షోయింగ్ అనమాట, డూప్లికేట్. కరములు రత్నభూషితమని, ఆయన చేతులు మానవ నిర్మాణము, మానవుణ్ణి నిర్మించిన చేతులవి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క హస్తాల చేత మనిషి చేయబడ్డాడు. దేవుని వాక్యమును గమనిస్తే ఆయన చేతులు నిర్మించే చేతులు, ఆయన చేతుల చేత మనల్ని సృష్టించాడు. మనము పరమ కుమ్మరి, దేవుని హస్తాలతో చేయబడిన సృష్టి మానవుడు. దేవుని వాక్యం గమనిస్తే కుమ్మరవానింటికి వెళ్ళమన్నాడు దేవుడు. ఎవరిని? ఇర్మియాని. ఇర్మియా ఏంటయ్యా, కుమ్మరవానింటికి వెళ్ళు. వెళ్ళాడు. కుమ్మరవాడు సార మీద కుండ చేస్తూ ఉన్నాడు. కుండ చేస్తూ ఉంటే కుమ్మరవాణి చేతిలో కుండ రెండుగా విడిపోయింది. ఆయన మరలు ఏం చేశాడంటే రెండవసారి యుక్తమైన పాత్రగా చేశాడు. అందుకంటే నీవు కుమ్మరివి, మేము జగట మన్ను అని ఆ భక్తుడు అక్కడ రాస్తాడు. ప్రపంచంలో మనుషులంతా మట్టోళ్ళే. ఎంత ఎంత బ్రహ్మాండమైన డెకరేషన్ చేసి ఎన్ని రకాల సెంట్లు, స్నోలు, పౌడర్లు పోసినా సాయంత్రానికి రుద్ది ఏమొస్తుంది? మట్టి వస్తుంది. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే.
సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగున, ఏయి పగలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుట నీవే నాదు కోట వందయు నీవే. హల్లెలూయా. దేవుని వాక్యంలో శిల్పి, ప్రధాన శిల్పి, నిర్మాణము చేసిన చేతులు, ఆయన చేతుల గురించి వర్ణిస్తూ ఉంది. ఆయన చేతులు మానవ నిర్మాణము. యెరూషలేము కుమార్తెలారా, మన నిర్మాణకుడు, మన ప్రధాన శిల్పి ఆయనే అని చెప్పి షులమ్మితి ప్రభువుని తర్సీసు పట్టణానికి పోలుస్తూ ఉంది. తర్సీసు అంటే సౌఖ్యం అని చెప్పాను. యోనాని దేవుడు నినివే కళ్ళమంటే యోనా గ్రంథంలో చదవనక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? తర్సీసుకు వెళ్ళి, తర్సీసులో మంచి సంపాదన ఉంది, రాబడి ఉంది, పట్టణం కాబట్టి, సిటీ కాబట్టి డబ్బులు బాగా వస్తాయి. నినివేకి వెళితే, నినివే అంటే శ్రమ అని అర్థం. వాళ్ళు సామాన్యులు కాదు, చంపేస్తారు. భయపడ్డాడు, దేవునితోనేమో అబద్ధం ఆడాడు పోతానని. ఇప్పుడు సుఖానికి, సౌఖ్యానికి వెళుతున్నాడు. దేవుడు చేతులు, చెవులు మెలదిప్పి సముద్రంలో పడేసి తీసుకొచ్చి అక్కడే పెట్టాడు. సువార్త ప్రకటించాడు తర్సీసు పట్టణం. దేవుని వాక్యమును గమనించినట్లయితే నిర్మాణము చేసిన చేతులు, దేవుని యొక్క చేతులతో మనము చేయబడ్డాం. రెండవది ఏంటంటే, ఆయన చేతులు పడిపోయినటువంటి మనిషిని లేవనెత్తుంది. కీర్తనలు 41 చదువు. 41 మొదటి వచనం కూడా, నాశనకరమైన యహోవాకు నేను యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటునే, ఆయన నాకు చెవి ఎగ్గి నాకు ఉత్తరం ఇచ్చను. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. చాలు చాలు చాలు, పైకి లేవనెత్తెను. పడిపోయిన మానవుణ్ణి లేవనెత్తినటువంటి చేతులు. మనిషి పడిపోయాడు, ఏదేను తోటలో పడిపోయాడో, ఒళ్ళంతా బురద అయిపోయింది, గుంటలో పడిపోయాడు. గుంట, నాశనకరమైన గుంట. ఈ ప్రపంచానికి బైబిల్ పెట్టిన పేరేంటంటే, ఇది ఒక నాశనకరమైన గుంట. ప్రభునందు ప్రియులారా, ప్రపంచంలో 7 ఉన్నవి, 7 కలిపి ఒకే పేరు ఏంటంటే, ప్రపంచం మొత్తం కంప్లీట్గా ఇది నాశనకరమైన గుంట. ఈ గుంట లోపల జిగట గల దొంగ ఊబి ఉన్నది. ఊబి అంటే ఎండిపోయినట్టు ఉంటుంది. అదేం లేదు, ఎండిపోయిందని ఎవడన్నా పొరపాటు దిగాడు అనుకో, అలాగే లోపలికి వెళ్ళిపోతాడు. అంత భయంకరమైంది ఈ ప్రపంచం. ఇది నాశనకరమైన గుంట. ఈ గుంటలో అన్ని రకాల వర్ణాలు, వర్గాలు మనుషులు ఉన్నారు ఈ ప్రపంచంలో. నాశనకరమైన గుంటలో, పాపపు ఊబిలో, బురదనే పాపములో మనిషి తిరుగుతున్నాడు. అందులోనే పుడుతున్నాడు, అందులోనే పెరుగుతున్నాడు, అందులోనే జీవిస్తా ఉన్నాడు, అందులోనే సస్తున్నాడు. అందుకనే దేవుడు ఏంటంటే, 2000 బురద గుంటలో పడిపోయిన ప్రపంచ మానవాళిని లేవనెత్తడానికి దేవుడు మానవుడై మనుష్యావతారం ఎత్తి భూమి మీదకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈ గుంటలో ప్రియులారా, బురద అనే మాటకు అర్థం ఏంటంటే, అలంకార భాషలో బురద అనే దానికి అర్థం పాపపు బురద. జన్మ పాపం, కర్మ పాపం. మనుషులు బ్రహ్మాండంగా ఉంటారు. తెల్లోళ్ళు, నల్లోళ్ళు, పొడుగోళ్ళు, పుట్టోళ్ళు, లావుటోళ్ళు, సన్నటోళ్ళు, ధనవంతులు, విద్యావంతులు, శాస్త్రవేత్తలు, పండితులు, అన్ని రకాల జాతులు, కులాలు, మతాలు ఉన్న ప్రపంచం ఇది. తిరుగుతానే ఉన్నాడు. ఇందులో అన్ని రకాల వాహనాలు, వర్ణాలు ఉన్నాయి. మనిషి పాపం అనే గుంటలో, బురదలో పురులాడుతున్నాడు. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, స్వస్థత లేదు. జబ్బులతోనూ, వ్యాధులతోనూ, భయంకరమైన అప్పుల బాధలతోనూ, దీర్ఘకాలపు రోగాలతో మనిషి బ్రతుకుతూ, ఆత్మహత్యలు చేసుకుంటూ, శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా బ్రతుకుతున్నాడు. కానీ వీటి కోసం ఇవన్నీ పోవాలంటే మనిషి ఏదైనా బలులు, అర్పణములు, బలిపీఠములు, రక్తపరోక్షం, యజ్ఞములు, యాగములు, హోమములు, ధూప దీప నైవేద్యాలు, అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, సత్రదానం, పుత్రదానం, స్థలదానం, పొలదానం, గృహదానం, కన్యాదానం, దానములు, ధర్మములు, తపములు, జపములు, పూజలు, పునస్కారములు, యాత్రలు, తీర్థాత్రి ఎన్ని చేసినా కానీ బురద పోవట్ల. నీళ్ళలో మునిగి మట్టి పోద్ది కానీ పాపం పోదు. గుండె చేపించుకుంటే మళ్ళీ వారానికల్లా ఇంటుకున్నాం. గుండె కావాలా? ఇది తెప్పడానికి, ఇది చెప్పడానికి ఆయన 2000 క్రితం ఈ గుంటలో దిగాడు. ఏసయ్యా,
మనుషుల మధ్యలో సంచరించాలంటే దేవుడు కూడా మనిషిలాగానే మారాలి. ఒక పెద్ద సింహంలాగా వచ్చి, నా బిడ్డలారా నేను సింహాన్నే, నేను మిమ్మల్ని ఏం చేయను, రండి అంటే వస్తారా? జనం దగ్గరికి వస్తారా? ఒక రాక్షసుడుగా వస్తే దేవుడు, ఒక వికృత ఆకారములు వస్తే మనుషులు భయపడతారు. మీకు ఒక రహస్యం చెప్తా. మీకు దేవుడు అపవాదిని క్రింద పడతలు వచ్చినప్పుడు నల్లగా మారిపోయాడు, మసిబొగ్గులాగా దెయ్యంలాగా ఉన్నాడు. దెయ్యంలాగా ప్రజల మధ్యకి వెళితే నన్నెవరు నమ్మరు కాబట్టి, నన్నెవరు అంగీకరించరు కాబట్టి, నేను ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వీడు అక్కడి నుంచే పడద్రోయబడ్డాడు కాబట్టి, పరలోకంలో వెలుగుదూత అని ఒక దూత ఉంది, అది సపరేట్ దేవుని దగ్గర ఉండే దూత అది. ఆ వెలుగుదూత ఎంత ప్రకాశమానంగా సౌందర్యంగా ఉంటాడో ఆ కవరిని వీడు తొడుక్కున్నాడు. లోపల నలుపు పైకి తెలుపు, వెలుగుదూత వేషం. అందుకనే గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు సాతాను, పైన గొర్రె పిల్ల లోపల తోడేలు. తోడేలు క్రూరమైనది కదండి. గొర్రె చర్మములు ధరించదరు గొప్పగా బోధలు చేయుచుందురు, గొర్రె చర్మములు ధరించదరు గొప్పగా బోధలు చేయుచుందురు, గురువులుగా పూజింపబడెదరు కనుమొక నిలువు టంగి వేయుదురు. గురుడకు యేసుని గౌరవింపక పుట్టుక కాలము గడుపు వారికై వస్తుంది రెండవ రాకడా, ప్రభు యేసు రాకడా వస్తుంది రెండవ రాకడా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అలాంటి ప్రపంచానికి యేసయ్య దిగి వచ్చాడు. ఆయన ఇప్పుడు ఆయన ఎంత వేదన పడుతున్నాడు చూద్దాం. పరమగీతం 8:5 చదువుకుందాం. ఎలాంటి వేదన పడుతుందో చూద్దాం. పరమగీతం 8:5 చదవండి. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చిన దేవతే, జల్దర వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగను, నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడెను. అర్థం ఎన్నర వాక్యం వింటున్నారా? తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గం అని వచ్చినది. అరణ్యం లోకానికి సాదృశ్యం, ప్రియుడు దేవునికి సాదృశ్యం. ఆనుకోవటం అంటే దేవుని మీద ఆధారపడి బ్రతకటం. ఆనుకుని వస్తున్న మనిషి పడిపోయింది. ఏదేనో తోటలోనే పడిపోయాడు మానవుడు. ఎక్కడని, ఎక్కడ జీవవృక్షం ఉందో దాని పక్కనే పడిపోయాడు. పడాల్సిన అవసరం, జీవవృక్ష ఫలం తింటే ఈ ప్రబలం ఉండేది కాదు. అందుకనే పడిపోయాడు. అక్కడ అన్నాడు కదా, జల్దర వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, లేపటానికి వచ్చిన వాడు యేసయ్యా. ఇందులో చాలా లింకులు ఉన్నాయి. 4,000 సంవత్సరాలు పడిపోయిన మనిషిని లేపటానికి దేవుడు ఒక వ్యక్తిని, ఒక కార్యాన్ని జరిగించుకుంటూ వచ్చాడు. ముందు అబ్రహాముతో మాట్లాడాడు, తర్వాత మోషేతో, 2,000 సంవత్సరాల తర్వాత మోషేతో మాట్లాడి మానవునికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. మనిషిని కంట్రోల్ చేయడానికి, మనిషి చేస్తుంది తప్పని తెలియపరచడానికి, తప్పు చేస్తే శిక్ష ఉంటుందని తెలియపరచడానికి దేవుడు 10 ఆజ్ఞల పలకని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. మోషే ద్వారా ప్రపంచానికి ధర్మశాస్త్రం తెలియజేశాడు. అలా తెలియపరచడానికి ముందు నాయకులను పెట్టాడు, అలా తెలియపరచడానికి తర్వాత న్యాయాధిపతులను పెట్టాడు, అలా తెలియపరచడానికి తర్వాత ప్రవక్తలను లేపాడు, అలా తెలియపరచడానికి తర్వాత రాజులను తీసుకొచ్చాడు. అంచెల వారిగా ప్రజల్ని పరిపాలిస్తూ వాక్యమును బోధించడానికి ప్రవక్తలను, రాజకులను, నాయకులను పెడితే వాళ్ళు చెప్పిన మాటలకు వీళ్ళు లోబడలేదు, పాపం ఎక్కువైపోయింది, ప్రపంచమంతా పూర్తిగా పతనావస్థలోకి వచ్చేసింది. బలులు, అర్పణములు, బలిపీఠాలు దేవుడు పెట్టినే, యజ్ఞములు, యాగములు మనయే. ముందు బలిపీఠం పెట్టాడు, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, ఈ రెండు చెల్లించాలని చెప్పాడు. అలా చెల్లించుకుంటూ వస్తున్నారు, సంవత్సరం అంతా పాపం చేస్తున్నారు. తర్వాత మళ్ళీ కోడినతుడు తెచ్చి మళ్ళీ రక్తం చిందించుకుని మళ్ళీ సంవత్సరం అంతా పాపం చేస్తున్నారు. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు 13 రాస్తాడు, ఆ బలు అర్పించటం వలన ఏటా పాపములు జ్ఞాపకమునకు వచ్చున్నది. ఇంకందుకనే దేవుడు అంటే ఇవన్నీ ఆపేసి తానే ఒక బలి పశువుగా వధించబడటానికి భూమి మీదకి వచ్చి ఆయన భూమి మీద పడిన శ్రమని 5 రాస్తున్నాడు. అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవేదన. నీవు పడిపోయావు కుంటలో,
నిన్ను లేపడెత్తే నిన్ను లేవనెత్తడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. నిన్ను లేపుతూ ఉండగా ఆయనకి ప్రసవ వేదన వచ్చిందంట. అంటే అర్థమేంటి? శాస్త్రులు, పరిషయులు, ధర్మశాస్త్రోపదేశులు, సద్దుకయులు, మత గురువులు, మత నాయకులు దూషించారు, ద్వేషించారు, విమర్శించారు, ఆటంకపరిచారు, అడ్డుబండలుగా ఉన్నారు, దేవుని విమర్శించారు, అంగీకరించలేదు, చివరికి చంపడానికి ప్రయత్నం చేశారు, ఎట్టకేలకు చిట్టు చివరికి పట్టుకొని అన్యాయపు తీర్పు తీర్చి శిలువ మరణానికి అప్పగించారు. అదే ప్రసవ వేదన. ప్రసవ వేదన నీ కోసం సిలువు మోశాడు ఆయన. యజ్ఞములు, యాగములు, హోమములు, దీపు దీప నైవేద్యాలు ఇక పాపాన్ని తీసివేయలేవు కాబట్టి నేనే నా రక్తముతో ప్రజల పాపాన్ని ప్రక్షాళన చేసి సర్వసంపూర్ణమైనటువంటి ప్రపంచానికి సంపూర్ణ రక్షణ భాగ్యమును ప్రసాదించాలనే ఉద్దేశంతో ఏడు ఖండాల్లో ఉన్న మనుషుల బురదంతా కడిగివేసి ఆయన మహాభయంకరమైన ప్రసవ వేదన అనుభవించాడు. ఆ ప్రసవ వేదనే సిలువ మరణం. సిలువ మరణం, సిలువను మోశాడు ఆయన. క్రాస్, సిలువ. మనం సిలువని ఇంగ్లీష్లో ఏమంటాం చెప్పండి? క్రాస్ తెలుగు అర్థం చెప్పండి. అడ్డం తిరగటం. క్రాస్ అంటే అడ్డం తిరగటం. ఒక కామెంటరీలో ఒక శాస్త్రవేత్త 16 అర్థాలు రాశాడు క్రాస్ అనే మాటకి. వద్దన్నది చేయటం, ఆజ్ఞ అతిక్రమించటం, దాటిపోవటం, తొలగేయటం, అడ్డం తిరగటం, తిరుగుబాటు చేయటం, అవిధేయతగా ప్రవర్తించడం, మాట వినకపోవటం, అన్ని అర్థాలకు ఒకటే పాయింట్, ఒకటే మాట, క్రాస్. మన అతిక్రమం క్రియలను బట్టి అతడు గాయపరచబడి 53లో ఏనోజో ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించి మాట్లాడాడు. భారమైన సిలువను యేసు ప్రభు భుజాల మీద మోపారు. అది ప్రసవ వేదన. ప్రసవ వేదన బైబిల్ వాక్యం గమనించండి ప్రియులారా. ఆయన పడిపోయినటువంటి మనిషిని లేవనెత్తడానికి వచ్చాడు. ఏ చేతులతో నిర్మాణం చేశాడో ఇప్పుడు ఆ చేతులు నిన్ను పైకి లేవనెత్తడానికి వచ్చినవి. అలా లేపడానికి వచ్చిన ప్రభువుకి ప్రసవ వేదన కలిగింది. ప్రసవ వేదన నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన. సులువలో సాగింది యాత్ర కరుణ మయుని దయ గల పాత్ర. సిలువలో సాగింది యాత్ర కరుణ మయుని దయ గల పాత్ర. ఇది ఎవరి కోసమో ఈ జన్ముల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జన్ముల కోసమే, జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర మయుని దయ గల పాత్ర. పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడినాయి నటి వీధిని నటిపాయి, నోరు తెరువలేదాయ ప్రేమ, పదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, పదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో జన్ముల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జన్ముల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర కరుణ మయుని దయ గల పాత్ర. అలయా, అచ్చట నీ వలన, నీ వలన, నా వలన, మన వలన ఆయనకి ప్రసవ వేదన సిలువ మరణానికి సాదృశ్యం. కనుక ఏ చేతులతో నిర్మాణం చేశాడో పడిపోయిన తర్వాత అదే చేతులతో పైకి లేవనెత్తాడు. 3వ పాయింట్,